హలో గాయ్స్ వెల్కమ్ టు భరత్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఇప్పుడు మా స్ట్రీమింగ్ సెటప్ అయితే మనం రివ్యూ అనేది చేద్దాం ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా అన్న మీ యొక్క స్ట్రీమింగ్ సెటప్ ఏంటో చూపించు అని సో ఇది ఒక చిన్న స్ట్రీమింగ్ సెటప్ అనమాట అంటే జస్ట్ టెంపరీ భరతన్న భరత్ అన్న స్ట్రీమింగ్ సెటప్ మళ్ళీ చూపిస్తాడు ఇప్పుడు శశాంక్ ఇప్పుడు చేస్తున్నాడు కదా స్ట్రీమింగ్ ఎలా నేను ఏవేవి యూస్ చేస్తానో చూపిస్తాను రండి ఓకే ఇవి వచ్చి మనకు ఇయర్ ఫోన్స్ అనమాట ఇవి మైక్ కొద్దిగా బాగుంటుంది అది కాకుండా మనకి త్రీ డి ఆడియో కూడా సపోర్ట్ ఉంది మీరు బాగా దాన్ని విజిబుల్గా చేర్చి రియల్మీ త్రీ ప్రో ఇది నా ఓల్డ్ మొబైల్ నేను అంత యూస్ చేయను కానీ పక్కన పెడదాం ఓకే మనం మెయిన్ దానికి కొంచెం ఇది పిఎస్ ఫైవ్ పిఎస్ ఫైవ్ విత్ డ్యూయల్ సెన్స్ వన్ కంట్రోలర్ ప్యాకింగ్ వెనకాల వస్తుంది అనమాట దీన్ని చూసుకుంటే దీనికి సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఇచ్చాడు డిడిఆర్ సిక్స్ మనకు టైప్ సి పోర్ట్ ఇచ్చాడు యూఎస్బి టైప్ఏ పోర్ట్ ఇచ్చాడు బ్లూ రే డ్రైవ్ ఇచ్చాడు మిగతా అంత కామన్ మీరు అన్బాక్సింగ్ వీడియోలో చూస్తే మీకు అన్ని చెప్తారు ఓకే మన నెక్స్ట్ వచ్చేసి మన ఈ ల్యాప్టాప్ వచ్చి ఎస్ఎస్ఆర్ఓజీ ఎస్ఎస్ఆర్ఓజీ స్ట్రిక్ సిరీస్ ఇది నేను జస్ట్ స్ట్రీమింగ్ సెటప్ చెక్ చేసుకునే వాడతాను ఒకసారి బూటప్ బుట్ చేసి చూపిస్తాను చూడండి ఫాస్ట్లీ బూటప్ అవుతుంది ఎందుకంటే ఎస్ఎస్డి ఉంది కదా సో మనం ఇదొక చిన్న స్ట్రీమింగ్ సెటప్ కానీ జస్ట్ టెంపరీ అంటే మీకు వెంటనే గేమ్స్ యూట్యూబ్లో స్ట్రీమ్ చేయాలంటే మీరు డైరెక్ట్ ఇలా అయితే స్ట్రీమ్ చేయొచ్చు అంటే జస్ట్ ఇప్పుడు మనకి ఈ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్తో మనం ఏమన్నా స్ట్రీమింగ్ మనం ఏమన్నా సెటప్ నీట్గా చేసుకోవచ్చు అంటే ఓవర్లెస్ కానీ టెక్స్ట్ స్పీచ్ సాఫ్ట్వేర్ కానీ మొత్తం దీంట్లో మనం సెట్ అనేది చేసేసుకోవచ్చు ఓకే మనకైతే బూటప్ అయిపోయింది గైస్ ల్యాప్టాప్ అయితే ట్వంటీ వన్ జీబీ ర్యామ్తో వస్తుంది విత్ ఆర్టీఎక్స్ టూ జీరో ఎయిట్ జీరో టీఐ సిరీసు ఇది గైస్ ఇది వచ్చి ఇంకా ల్యాప్టాప్ ఇదంతా ఇలా ఉంటుందన్నమాట ఇదంతా ఓకే ఇది మళ్ళీ డబుల్ టైం లోడ్ చేసుకుంటుంది ఎందుకంటే మనకు బ్యాటరీ బూస్ట్ ఇస్ అయినప్పుడు అనే విషయం బ్యాటరీ బూస్ట్ మన గ్రాఫిక్స్ బూస్ట్ మొత్తం బాగా మంచి కేపబుల్ ఉన్న ల్యాప్టాప్ ఇది అయితే రికమెండెడ్ గైస్ సూపర్ ల్యాప్టాప్ మామూలుగా ఉండదు ఇది ఇది వచ్చి గేమింగ్ మౌస్ గైస్ ఇది ఎఫ్ సిరీస్ ఫ్లిప్కార్ట్లో తెప్పించామనమాట ఎక్సలెంట్ ఉంది గేమింగ్ మౌస్ మాత్రం మామూలుగా ఉండదు ఎక్సలెంట్ గైస్ ఇప్పుడు ఓకే నేను అయితే నెట్వర్క్ కనెక్ట్ చేయలేదు సో అది అలా చూపిస్తుంది అనమాట ఓకే మన నెక్స్ట్ వచ్చేసి పిఎస్ ఫోర్ పిఎస్ ఫోర్ ఇది స్లిమ్ మోడల్ టెంపరీ జస్ట్ ఏదో అండి వాడతాం అంతే ఇది డ్యూయల్ షాక్ వన్ ఒకటి ఉంది ఇంకా లోపల ఉందన్నమాట ఇంకొకటి అది కూడా చూపిస్తాను చూపిస్తాను ఓకే చూపించాలా లెట్స్ లాస్ట్లో చూపిద్దాంలే ఓకే ఇది పిఎస్ ఫోర్ డిఎల్ షాక్ ఉంది పవర్ బటన్ ఎజెక్ట్ బటన్ ఇంకా సైడ్ త్రీ పోర్ట్స్ ఉంటాయి ఇది ఇంకా ఫైవ్ ల్యాప్టాప్ ఇది ఇది నా డిస్క్ కలెక్షన్ అనమాట అడ్జస్ట్ డిస్క్ డిస్క్స్ నేను తక్కువ కొంటాను ఎందుకంటే వచ్చే వరకు గేమ్స్ రిలీజ్ అయినప్పుడు టక్ ఆడాలనుకుంటున్నాను అనమాట సో డిస్క్స్ అనేవి టక్కని రావు సో కొన్నే కొన్నాను డిస్క్స్ మాత్రం ఇవన్నీ ఉండే ఇది ఆరిజిన్ డా కంప్లీట్ ఎడిషన్ కొన్నాను సిండికేట్ ఇది అసియన్ స్క్రిట్ త్రీ రీమాస్టర్డ్ మోర్ల్ కమెక్స్ గాడ్ ఆఫ్ రీమాస్టర్డ్ ఇంజస్టిస్ టూ లెజెండరీ ఎడిషన్ ఇది డెడ్ డెడ్ ఎడిషన్ టూ గాడ్ ఆఫ్ ఆర్ మోర్ల్ కంట్ లెవెన్ మీ నచ్చిన స్పైడర్ మ్యాన్ ఇన్ఫేమస్ సెకండ్స్ డేస్ గాన్ ఇంకా లాస్ట్లీ మన ఫేవరెట్ జీటీఎఫ్ ఇదా ఇంకా ప్యాకింగ్ అయితే అలా వస్తాయి పిఎస్ ఫైవ్ పిఎస్ ఫోర్ ఎస్ఎస్ఆర్ఓజీ ల్యాప్టాప్ అయితే అలా వస్తుంది బూటప్ అయితే అయిపోయింది మన ల్యాప్టాప్ ఫాస్ట్గా అయితే ఉంటుంది గైస్ ఈ ల్యాప్టాప్ అయితే రికమెండెడ్ గేమింగ్కి హీట్ అయితే కాదు బా ఇదైతే అసలు హీటే కాదు గైస్ అసలు ఏమీ కన్సోల్ అసలు మూవ్ హీటే కాదప్పా ఎంతసేపు అయినా ఆడు నేను ఆరు గంటలు టెస్ట్ చేసినాను హీటింగ్ ఇష్యూనే లేదు నాయిస్ ఫ్యాన్ నాయిస్ రాదు నీట్గా మనకు కన్సోల్ ఎక్సలెంట్ గైస్ హైలీ రికమెండెడ్ ఇదన్నా ఓ రెండు గంటలు ఆడితే హీట్ వస్తుంది హీట్ వస్తుంది ప్లస్ సౌండ్ కూడా వస్తుంది స్వామి ఇది నువ్వు డిస్క్ పెట్టినప్పుడు ఒక టూ మినిట్స్ మాత్రం డిస్క్ రీడ్ చేసుకునేటప్పుడు సౌండ్ వస్తుంది అయితే డిస్క్ ఒక్కసారి రీడ్ అయిపోయిన తర్వాత ఇంక నువ్వు ఎంతసేపయినా అడువు నీకు అస్సలు సౌండే రాదు ఇంక జస్ట్ ఏదో బూటింగ్ సౌండ్ లోపల సిస్టమ్ సౌండ్ వస్తుండే ఇద ఇది ఎస్ఎస్డీనే ఇది హెచ్డి వంటివి ఇది ఎస్ఎస్డీనే ఇంటర్నల్ కష్టం వాళ్ళే చేయన్నారు ఇది గాయస్ ఇది నా సెటప్ స్ట్రీమింగ్ సెటప్ ఇదే గాయస్ ఓకే గాయస్ ఇక్కడికి నేను వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి పిఎస్ ఫైవ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పిఎస్ ఫోర్ వీడియోస్ ఇంకా పిఎస్ ఫోర్ నేను జస్ట్ చూపించడానికి మాత్రమే తీశాను ఇంకేది రోజు నేను జస్ట్ స్ట్రీమింగ్ సెటప్ చేసుకునే చూసుకుంటాను ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే సి యు గుడ్ బాయ్